ఎవరు మోహన్ బాబా బాబు మోహనేనా కరెక్ట్ గా అలాగే ఉన్నానా సేమ్ టు సేమా చాలా సంతోషం ఇంత మంది నవ్వులతో కేరింతలతో మా ఈటల నన్ను గెలిపించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా అన్నలాంటి అమాయకుణ్ణి అన్యాయం చేసుడే కాకుండా ఎన్నో నిందలేస్తూ ఎన్నో అవమానాలకు గురిచేస్తూ ఓడగొట్టాలని కంకణం కట్టుకొని ఉన్నారు అవతలోళ్ళు కేసీఆర్ గారు ఆయన మనుషులు మీ ఓటు ముందు వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఉఫ్ అంటే ఎగిరిపోతారు పోతరాపరా కనుక మీ ఓటు దెబ్బతో మళ్ళీ ఇంకొకసారి హుజరాబాద్ సైడ్ చూడకుండా చేయాలి చేస్తారా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి స్నేహితుడు ఇంత మంచి లీడర్ ఇంత మంచి సేవకుడు మీకు దొరకరు కనుక ఇలాంటి స్నేహితుణ్ణి ఇలాంటి సేవకుణ్ణి వదులుకోకండి ఇప్పటికే 6 సార్లు గెలిపించారు మంచోడు కాబట్టి గెలిపించాడా చెడ్డోడని గెలిపించారా కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఆ ముఖ్యమంత్రి కానీ అన్న మీద ఎన్నో నిందలు ఎన్నో అవమానకరం అది కాకుండా ఎన్నో జిమ్మికులు డబ్బులు మంచుడు కోనుడు ఇక రకరకాలు అన్ని అవసరమా అన్ని అవసరం అండి ఒక్క ఈటలన్న మీద నిజంగానే దారాసింగ్ లాంటి మనిషి అంటే ఓకే అన్న చిన్న చిన్న ఒక తమ్ముడు లాంటి వాడు అన్న తమ్ముడు అని పిలిచిండు ఆయన కేసీఆర్ గారు తమ్ముడికి అన్యాయం చేసిండు హరీష్ రావు అన్నని పిలిచిండు అది నోరో ఇంకేదనో ఆ నోటితోనే ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాడు అన్నని గుణపాఠం చెప్తారా లేదా అన్న ఇక్కడ ఉన్నాడని తెలిసి ఒక్కసారి కనపడి అట్లందాం సలాం వాడకు అందాం ఓటుదాలో అందాం అని మీ దగ్గరికి వచ్చిన ఇంకా చాలా మాట్లాడింది వాళ్ళ పంచాంగం అంతా ఇక రేపు 15వ తారీఖు నుంచి మొదలు పెడతా ఇప్పుడు అందరికీ సలాం వాలేకం ప్లీజ్ ఆప్కా ఓట్ అన్నకు అన్న నిషాన్కు దాలి జితాయ్యే థ్యాంక్ యూ వెరీ మచ్ కమలం పువ్వు గుర్తుకే కమలం గుర్తుకే పువ్వు గుర్తుకే ఈటెల రాజేంద్ర అన్నకే గెలిపిద్దాం కమలం గుర్తుకే పువ్వు గుర్తుకే ఇది అది ఆ గుర్తు ఎన్ని కాదు అన్నను గెలిపించాలి ఇంత మంచి లీడర్ కాబట్టి గెలిపించాలి మీకు మంచి సేవకుడు కాబట్టి గెలిపించాలి అటు ఇటు చూడకండి గవర్నమెంట్ ఇంకా 4 రోజులే ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేది ఈ గవర్నమెంటే అన్న ఎక్కడుంటే ఆ గవర్నమెంటే వస్తుంది కాబట్టి భయపడకండి ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయపడొద్దు డబ్బులు ఇస్తారా తీసుకొని మన డబ్బులే ఆ ప్రగతి భవన్లోనో ఆ ఫామ్ హౌస్లోనో పండించిన డబ్బులు కాదు పుట్టించిన డబ్బులు కాదు ప్రింట్ చేసిన డబ్బులు కాదు మనవి కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్న లంచాలు కనుక తీసుకోండి ఓటు మాత్రం దుర్వినియోగం చేసుకోకండి అన్నకు వేయండి మీ అందరికీ నా నమస్కారం నమస్తే అందరికీ